తెలంగాణ రాష్ట్రంలో వర్షం దంచి కొడుతోంది. పలు జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలకు రెండు రోజులు సెలవు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా సీఎం కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. గురువారం శుక్రవారం రెండు రోజులు సెలవు అని సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. 48 గంటలుగా కురుస్తున్న వానల కారణంగా అనేక ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. ఆగస్టు నెల మొదటి వారం వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎలాగైతేనేం రెండు రోజులు సెలవు వచ్చిందని పిల్లలు ఆనందపడుతుంటే పేరెంట్స్ మాత్రం వీళ్ళని ఎలా భరించాలా రెండు రోజులు అని వదన పడుతున్నారు. అంతే కదండి, మరి అంత అల్లరి చేస్తారు పిల్లలు. పిల్లలంటే అల్లరి, అల్లరి అంటే పిల్లలు. పిల్లలే కదా అల్లరి చేస్తారు, మరి భరించాలి తప్పదు కదా. రెండు రోజులు ఎన్ని పిండి వంటలు చేసి పెడతారో వాళ్ళకు వేడివేడిగా పెట్టండి.